ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్ కేసుల భయంతో తన మెడలే వంచి కేంద్రానికి నమస్కారాలు చేస్తున్నాడంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ అనంతపురం నగరంలో వామపక్ష పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. గోబ్యాక్ నరేంద్ర మోడీ అని నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగరంలోని టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. పిడికెడు మట్టి చొమ్మినీళ్లు ఇచ్చి ఆంధ్ర ప్రజలను మోదీ అన్యాయం చేశారని మండిపడ్డారు. కేసుల భయంతోనే బీజేపీ కాళ్లను వైసీపీ పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం అన్యాయమని మండిపడ్డారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు నిరసనగా వ్యతిరేకంగా ఇవాళ నల్ల జెండాలతో ఇవాళ ప్రదర్శన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని వస్తామన్నా నేను అడుగుతా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏ రకంగా స్వాగతం పలుకుతా ఉన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇవాళ బలిదానాలతో స్థాపించినటువంటి సంస్థ విశాఖ ఉక్కు సంస్థ, 32 మంది ఇవాళ బలిదానంతో స్థాపించిన సంస్థని, ఇవాళ 2-3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సంస్థది, 1 లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో, దీన్ని తగనమ్మడానికి, ప్రైవేటీకరణ చేయడానికి, అదానికి 20,000 కోట్ల రూపాయలకి అప్పచెప్పేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ముందుగానే నిరసన కార్యక్రమాలు చేస్తే, ప్రదర్శన చేస్తే ఇవాళ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని కూడా తప్పుపడతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల మంది ప్రజల్ని ఇవాళ మోసం చేసినటువంటి ప్రధానమంత్రి, అమరావతి రాజధానికి పిడికెడు మట్టి చెమ్ముడు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏ రకంగా స్వాగతం పలుకుతా ఉన్నా నేను అంటా ఉన్నా. 20 రోజుల పైబడి ఇవాళ మహిళలందరూ కూడా భూములు ఇచ్చినటువంటి వారందరూ కూడా 33,000 ఎకరాలు అమరావతికి రాజధానికి ఇస్తే ఇవాళ శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో పోరాటాలు చేస్తూ ఉంటే, కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇవాళ ర్యాలీలు చేస్తూ ఉంటే దాన్ని కూడా అణిచివేస్తూ ఉన్నారు. ఇవాళ దాన్ని అణిచివేసేటువంటి విధానాన్ని ఎండగడతా ఉన్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని ఉండాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఇవాళ వాళ్ళ నిర్వాసితులందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. ఇవాళ పోలవరం ప్రాజెక్టును నిర్మించాలి. అదేవిధంగా ప్రత్యేక హోదా నాకు మెజారిటీ ఇవ్వండి, 25 మంది ఎంపీలు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, 31 మంది మీరు పార్లమెంట్లో రాజ్యసభలో ఉంటా ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉంటా ఉన్నారు, ఇంకా 4 అనఫిషియల్గా మీతోనే తిరుగుతూ ఉన్నారు, ఇవాళ అర్థం కావడం లేదని నేను అంటా ఉన్నా. ఇంత మ్యాండేట్ ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతా ఇవాళ మొత్తం అంతా కూడా ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పిన పెద్ద మనిషి మాట తప్పాడు, మడమ తిప్పారు, ఇవాళ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 3 లక్షల మందితోనూ స్వాగతం పలుకుతా ఉన్నామంటే ఇవన్నీ చేయనందుక నేను అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా ఇవ్వనందుక, అదేవిధంగా విభజన హామీలు పరిష్కారం కానందుక, ఈ రకంగా అనంతపురంలో కూడా సెంట్రల్ యూనివర్సిటీ స్థాపిస్తామన్నారు, భూములు ఇచ్చినారు కానీ ఎక్కడన్నా కూడా ఒక్క రూమ్ కట్టినారా నేను అంటా ఉన్నా. సిగ్గులేని ముఖ్యమంత్రి ఇవాళ నైతిక బాధ్యత వహించాలి. ఇవాళ 3 లక్షల మందితో స్వాగతం పలుకుతున్నారంటే మీ దిగజారుడు రాజకీయాల్ని ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు.